అని చెప్పేసి ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ టీవీలో ఎలివేషన్లో అప్పుడేనే అప్పుడు సోషల్ మీడియాలో ఎలివేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు షాక్, అమిత్ షా గారికి జగన్మోహన్ రెడ్డి షాక్ షాక్ ఇచ్చాడు. నిన్న అమిత్ షా గారు మాట్లాడారు, ఇవాళ అమిత్ షా గారు మాట్లాడిన మాటలకి జగన్ అన్న షాక్ కౌంటర్ అటాక్. ఏంట్రా అంటే సింపుల్ ఒకటే మొక్క, బీజేపీ పార్టీ అన్న లేకపోయినా అది ఎప్పటి నుంచో చెప్పే పాఠమే, అది కొత్తగా ఏముందో చెప్పేది. అంతకుమించి అమిత్ షా గారిని పన్నెత్తి మాట అన్నాడు, ఒకటే మాట అన్నాడు, టీవీ ఫైవ్ లేకపోయినా లేదంటే దత్తపుత్రులు లేకపోయినా ఏబిఎం లేకపోయినా ఆంధ్రజ్యోతి లేకపోయినా బీజేపీ పార్టీ సపోర్ట్ లేకపోయినా ఈ మొక్క ఒకటే, బీజేపీ పార్టీ సపోర్ట్ లేకపోయినా ఒక మొక్కను పట్టుకొచ్చి ఇలా టీవీలో వేసేసి ఏమైనా ప్రచారం చేస్తున్నారంటే అమిత్ షాకి షాక్ ఇచ్చిన జగన్ రెడ్డి దిమ్మ తిరిగే షాకు, బొమ్మ కనబడే షాకు, గడగడ 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 లాడిపోతున్నారు. గడగడ లేదు, గడ్డు గుడ్డు లేదు, ఆ మొక్క ఒకటే అన్నాడు. ఇంకా అంతమంది గట్టిగా మాట్లాడలేడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, నాకు తెలిసి అంతమంది గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అని కూడా తెలిసి ఏం జరుగుద్దు. మళ్ళాగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినట్టు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినట్టు, ఏది జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ నాయకులు ఒక్కరిని విమర్శించమనండి. ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నాడు కదా ఆయన, అప్పుడు మేము నమ్ముతాం పులివెందుల పులి అన్న పులిబిడ్డ మొగోడు కొడాలి అనేది మొగోడి అంటారు మొగోడు, మేము మొగోడేం కాదన్న జగన్ అలా ఏం విమర్శించట్లేదు కానీ మేము చెప్తున్నాను ఉదాహరణకి, అది దానికి మనకు శాతం అవ్వదు. మనకి అన్ని ఫేక్ ప్రచారం, విష ప్రచారం. అది బాబు నిజంగా నేను కూడా అనుకున్నాను, నేను చూసా సాక్షిలోనే లేదంటే ఇతర వైఎస్ఆర్ చెప్పి సోషల్ మీడియాలో చూసాను అనమాట. అమిత్ షాకి షాక్ ఇచ్చిన కౌంటర్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే అది బాబు నిజంగా ఏం మాట్లాడేసాడు, అంత ధైర్యం చేశారా జగన్ అన్న, అంత సాహసం చేయగలడు, ఒకవేళ మాట్లాడాలంటే నిజంగా గొప్ప గ్రేటే అనుకున్నా, నిజంగా అనుకున్నా. ప్రామిస్ కా ఓపెన్ చేసి చూస్తా ఆయన ఏమన్నారు తెలుసా, నాకు టీవీ ఫైవ్ లేకపోయినా ఏబిఎన్ లేకపోయినా ఆంధ్రజ్యోతి లేకపోయినా బీజేపీ పార్టీ అండ లేకపోయినా ఈ బీజేపీ పార్టీ అండ లేకపోవడం అంటే అమిత్ షా గారికి షాక్ ఇచ్చాడు అంట, మన నమ్మేయాలి మనం. ప్రచారం చేసుకోవడానికి కూడా సిగ్గు ఉండాలి, పైగా వచ్చింది వచ్చింది సాక్షిలో అమిత్ షాకి షాక్ ఇచ్చింది జగన్ రెడ్డి. ప్రచారాలు సిగ్గు చరాలు లేకపోతే సరే మన బతుకులకి, అన్ని విష ప్రచారాలు ఒక్కటి నిజం ఉండదు. బీజేపీ పార్టీ మనకు అండగా లేకపోయినా అనే పదం అమిత్ షా గారు మాట్లాడిన మాటలకి కౌంటర్గా ఇచ్చుకుంటున్నారు వాళ్ళు, ఇక్కడ సిగ్గుండ అవసరం లేదు మనకి. ఆయన ఏమని మాట్లాడాడు నిన్న మొన్న, ఆయన ఏమని మాట్లాడాడు, రాష్ట్రాన్ని మొత్తం సంకనాకిం చేశారయ్యా, మేము 2 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ తినేస్తున్నారు అవినీతిమయం అంతా కూడా, విశాఖపట్నంలో భూములు వచ్చేసారు భూ కబ్జాదారులు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, అంతా రాక్షస పరిపాలన అని చెప్పేసి అని ఏకి పడేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా బీజేపీ పార్టీ మనకు అండగలేకపోయినా సల్లం ప్రజల సల్లం దీవులు ఉన్నాయని చెప్పి అనేస్తే బీజేపీని ఏకి పడేశారు అప్పుడే. అవ్వా అవ్వా గలగా అనుకోవాలి ఇంకా మాట్లాడితే, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఏ కోసానైనా కానీ కొద్దో గొప్ప కనీసం జగన్ జనం ఏదో అనుకుంటారు, మనం ఇలా మాట్లాడుతామని చెప్పి అనుకుంటారేమో అనుకుంటా, అలాంటిది ఏముండదు జగన్మోహన్ రెడ్డి గారికి.